సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కేవీపీఎస్ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మానిక్ మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి పురస్కరించుకొని డిసెంబర్ 6న జరిగే బైక్ ర్యాలీ జయప్రదం చేయాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగంపైన పెద్ద ఎత్తున దాడి చేస్తున్నారని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగం దెబ్బతీసే విధంగా చర్యలు తీసుకుంటోందని, దేశంలోని ప్రజలకు భూమి మీద ఉన్న ప్రతి జీవికి రాజ్యాంగం ద్వారా హక్కులు కల్పించబడ్డాయని, కానీ హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసి ఉన్న రిజర్వేషన్లను ఎత్తివేసే కుట్ర చేస్తోందని, భారత రాజ్యాంగం ద్వారా మాత్రమే దేశ ప్రజల ఐక్యత సాధించుకున్నామని, భారత రాజ్యాంగం లేకపోతే దేశం చిన్న భిన్నంగా అవుతోందని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత దేశ ప్రజలందరికీ ఉందని అన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా రాజ్యాంగ పరిరక్షణకై బైక్ ర్యాలీలు నిర్వహించాలని, ఈ బైక్ ర్యాలీలో యువకులు, ఉద్యోగస్తులు, ప్రజలు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి సుభాష్, నాయకులు శ్రీకాంత్, దత్తు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగం మీదనే దాడి జరుగుతున్నప్పుడు అందుకని ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజలందరిది. ఈరోజు అనేక సౌకర్యాలు రిజర్వేషన్లు ఇచ్చి అలట్టడు వర్గాలకు సంబంధించినటువంటి ఆ రిజర్వేషన్లు ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ నిర్వీర్యం చేయడం ద్వారా, ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేట్ చేయడం ద్వారా, ఈరోజు కార్పొరేట్ శక్తులకు అమ్మేయడం ద్వారా వాళ్ళు అక్కడ రిజర్వేషన్లు అమలు జరిగేటటువంటి పరిస్థితి ఉండదు. అందుకని దీని ద్వారా వాళ్ళ ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మహిళలు కానీ, ఇటువంటి వాళ్ళందరూ కూడా రిజర్వేషన్లు పొందుతున్నటువంటి వాళ్ళందరూ కూడా తీవ్రంగా నష్టపోయేటటువంటి ప్రమాదం ఉంది. అందుకనే ఇవాళ రాజ్యాంగం యొక్క ప్రాధాన్యత ఈరోజు చాలా ముఖ్యమైనటువంటిది, ఆవశ్యకత చాలా ముఖ్యమైనటువంటిది. అటువంటి రాజ్యాంగాన్ని ఇవాళ దేశంలో ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనేటటువంటి దీంట్లో. అందుకనే ఈ ప్రాంతంలో కూడా, సంగారెడ్డి జిల్లాలో కూడా అన్ని చోట్ల వాళ్ళ పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలు నిర్వహించాలి, సేవా కార్యక్రమాలు చేయాలి. అట్లనే ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరుగుతున్నటువంటి బైక్ ర్యాలీని పెద్ద ఎత్తున యువకులు, ఉత్సవంతులు, ఉద్యోగస్తులు అందరూ కూడా పాల్గొని ఈ బైక్ ర్యాలీని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి, కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆ రోజు ఉదయం 10:11 సంగారెడ్డి చౌరస్తా నుంచి పాత బస్టాండ్లో ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దాకా బైక్ ర్యాలీ ఉంటుంది. అక్కడ పూలమాలలతో విగ్రహానికి నివాళులర్పించడం జరుగుతుంది. ఆ తర్వాత అక్కడ సభ జరుగుతూ ఉంది. అందుకే దీంట్లో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.